मर्याद लेने चोट नेवरना अदे अम्मा गवर्नमेंट मंदी नम्मे मरुक्षण गवर्नमेंट कूली गवर्नमेंट पे लेदी नायक दर मंत्री लीडरशिप पे प्रजल के दगर पाचेटे गुर्त दयचे ये पार्टी लेना प्रजल तो ममेकमें चेयरंटे मैं तो चेयर मन तो चेयर मन नोटिमाट आदरण लेने वाड़ की आदरण इव्वाली दीनी चड़गोड़ते एवर पार्टी पे लेर इकड़ा नरका पार्टी पाचेसा सो मरी इंका नीन पंचा चला अंड इंकोटी नैन चालेजिंग चुप्तना ये चानल वाल इंक्लूडिंग चंद्रबाबुना दिव्यवाणी मनस्साक्षिक इक पे आम इंकोक रांग क्यार्टर पे अर निरूपते असल राज्य मनस्फूर्ति क्षमापण चपे नेता इप्कना ना आवेदन चेर प्रेस मीटना अंड चला मैं वर्क चेला दिस इज मै रिजाइनिंग लेटर टू टीडीपी पार्टी या लेदी अंत नीन बाबूगार तो माटन को जस्ट ना वन बैग ड्रस वा सो अफिशियल नीड तक ना अंत आम चपारे अब जगनमोहन रेड्डी गारु अं डीजीपी गारु अं होम मिनिस्टर गारे मत मारपील इक देवस्था पगल को इमीडियट लेनी भावना करेक्ट भाष्यम तपिंदी मत मारपीड़ अने तपू अद मत मारपीड़ी एला अटार ఒక 6 నెలల పసిబిడకే మనం బలవంతంగా పాలు తాగించలేము ఒకళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఎలా మీరు మతం మార్పిడి చేస్తారు అండ్ కొంతమంది నాకు చెప్తుంది ఏంటంటే లోపల నేను ఒక నా కులం కమ్మ నాకు క్రీస్తు నాకు మార్గం నాకు నచ్చింది నేను అంగీకరించాలి పాపం కాదుగా అలా ఉంటే ఆయన నచ్చదని కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఎదురుగా ఆయనకు ఉన్నదన్నట్టు చెప్తే నచ్చదండి అంటున్నారు కొంతమంది ఏమో మీరు 1 టు 1 మాట్లాడండి నేను కొత్తమని నాకు తెలియదు అచ్చెన్నాయుడు గారు లేగా పార్టీ లేదు బొక్క లేదు అన్నానా నేను లేకపోతే సాధినేని ఆమెని లాగా నేను ఇక్కడ లబ్ధి పొంది కోట్ల కూర్చొని ఈ రోజు బయటికి వెళ్ళిపోయి నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నానా నేను ఇంకా నాకు ఒక గ్రిప్ రావాలి నేను ఇక్కడ కష్టపడి పంచారే నా అవమానాలన్నీ ఉన్నా కూడాని మీకు తీసుకెళ్ళాలనే కదా నేను చెప్తున్నాను ఇంక్లూడింగ్ నిన్న అంత సేపు నన్ను అవమానించే బదులు చంద్రబాబు గారి గేట్ ముందు నేను ఆయన బిడ్డలాంటి దాన్నే కదా ఒక్క నిమిషం లోపలికి పిలిచి ఏంటివే ఏమైంది आ रोज अंत विग्रस मोडी गार्लाने अम्मावि अमरावती इश्यू जगन गार्टाड़ने अम्मावि एनकम्मा मनस नोचुकना इतना इंट्रस्ट चूपन नीन दाने कोसमें नीन दाने कोसमें अब ना दरक पैगा आये बैठक टाइम फोटो दिगे वालों तो ना इंक्लूडिंग नीला एगरक इप्डना आयन की चपाली अच्छी सो अरुतना प्रसवल मुझे माटले ना मैं एला इला जने षाक उ सो आ रोजुर् चूँगी आ रोज वीडियो चूँगी आ रोज एवरो महासेन राजेश व्यक्ति आ रोज नमर्शा ये पैकेज दी तन इकट्ट सपोर्टना दिव्यवाणी ना कोवटो ये एंड का गुड़क पटे वालवटो आ रोज प्रेस मीटे आ टाइम डेट दी उठाएगा नीने चूँगी आ तर क्रैस्तत्व तो एला अणिपोना चूँगी इपड़की मैनारटी सहोद वालेमंटारो तसा दिव्यवाणी मेम टीडीपी पार्टी की वेता आ टाइम अंदर तस्कोचेस्टर आ तरवा समस्या वेलाने टीडी जनार्दन का पटी देवड़ कड़ता है नुव करेक्ट निते मैं वस्ता नेने करेक्ट निबड़ी नेने नम्मी जनावाली रेप वाल समस्या अड़गल आयन की नाकूक बंधम लेकिन नीने मोने नीन लोकेश गार कल निजा आये चाल प्रतिस्पंदर करोना टाइम ला वन टू वन ना बाध मत आई एक्सप्रेस मे समस्या मल्ल आये दूर नड्डे सो ने क्लारिटी अंडी वाइट पेपर लागा क्लियर पिक्चर इच्छा
నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి రాజకీయ పదవుల ఆశ ఉంది, పదవి దాహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ డాగ్స్ లాగా ఉన్నారు. నేను ఈ రోజు పదవి దాహంతో నేను రాలేదు. అంబికా కృష్ణ గారు అనేక సార్లు నాకు ఫోన్లు చేసి చెప్పారు, కరేపాకులాగా నన్ను లాంటివనే వాడుకొని అవతల పడేశారు, నువ్వు వచ్చేవే పిల్ల, నువ్వు వచ్చేవే పిల్ల అని. ఆయన నన్ను తీసుకొచ్చి ఈ పార్టీలో పెట్టారు. అయినా కూడా నేను నిబద్ధతతో నీతి నియమాలతో అమాయకంగా రాజకీయం కోసం నేను రాజకీయాలకు రాలేదు. ప్రజలకు దగ్గరగా ఉండటానికి ఒక వ్యవస్థ అవసరం కాబట్టి నేను వచ్చాను. సో ఆ రోజు నేను గట్టిగా ఫైట్ చేశాను. ఇప్పటికీ మీ సాక్ష్యం, అప్పటి నుంచి నా తొక్కుడుతనం పార్టీలో మొదలైంది. అది తెలుసుకోవటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. తెలీదండి, ఎవరో నాకు సోషల్ మీడియాలో పెట్టారు. బతకడానికి బతుకు తెలియని ఇడియట్స్ ఏదేదో మాట్లాడతారు కదా. అండ్ ఎవరో రఫీకి నాకు కంపారిజన్ చేసి మాట్లాడారంట. అదే రఫీ గారు బాబు గారి దగ్గరికి పేపర్ రాసి నాకు ఇచ్చింది ఆ రఫీ గారే. దివ్యవాణి గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అని చెప్పని. అంటే కుర్చీలు లేకపోతే దివ్యవాణి మాట్లాడాలి. తెలంగాణలో ఎవరైతే ఇప్పుడు బాబు గారికి ప్రొఫెసర్ కాకుండా ప్రొఫెసర్ అని అబద్దం చెప్పుకొని కుటుంబాల లబ్ధి పొందుతూ పార్టీని ఒక భ్రష్టత్వం పట్టించిందో, ఆ స్త్రీకి కూడా జాతీయ మహిళా అధ్యక్షురాలకి నేనే త్యాగం చేశానండి. ఆమె వల్ల కొంత ఎల్డర్స్ కూడా లోపల సఫర్ అవుతున్నారు. అయ్యో నేను నలిగిపోయినా పర్వాలేదు, నాకు పార్టీలు లేకపోయినా పర్వాలేదు. నేను ఇంకా అనేక మంది లీడర్స్ కి ఛాలెంజింగ్ చెప్పాను, అయ్యా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నా మీద నేను నింద వేసుకోను. ఇప్పుడు వాళ్ళని కాపాడటం కోసం పార్టీని కాపాడటం నేను ఎట్లా చెడ్డ పేరు నేను తెచ్చుకుంటాను? రేపు ఇటువంటి పుట్టకొక్కలు 100 మంది వస్తే వాళ్ళందరికి మీరు సమాధానం చెప్పక్కర్లేదు అంటున్నారు, కానీ ఒకటి కాబట్టి 10 మందికి కూడాను అది రీచ్ అవుతుంది కదా.